అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు సురేష్ ఏం చేస్తుంటారన్న ఆట నడుపుతాను అన్న ఎలా ఉన్నాయి అన్న ఇప్పుడు మన మల్లారెడ్డి గారి పాలన గాని కేసీఆర్ గారి పాలన గాని అప్డేట్ అది డెవలప్ అయ్యిందా ఏడ డెవలప్ అన్న డెవలప్ లేదు ఏమీ లేదు ఓకే అది అంటే రోడ్స్ కట్టాయి చేశాను అన్నారు కదా వచ్చనియా ఏ ఇబ్రాలే అన్న ఓకే రోడ్లు తోవేట్టారు ఇందా రోడ్లు ఎసలేరు ఏమీ ఎసలేరు అది అన్న మీకు ఎలా ఉన్నాయి అన్న అంటే మీకు పర్లేదు బానే ఉన్నది అటు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా బండ్లు పెట్టుకొని పార్కింగ్ లేదు ఏం లేదు మళ్ళీ ఈవినింగ్ అంటారు ఈవినింగ్ పెడతా అంటే ఇప్పుడు పెద్ద రోడ్లు ఇస్తుంటారు అప్పుడు మేము కట్టరని చెప్పినండి అయితే కొడాక జాగలేదు ఎడకే పెడతాం అన్న అంటే తోవి పెడుతున్నారు పొక్కలల్లా బండ్లేవో పోలీసు వచ్చి ఆపుతున్నారు తీతి అంటున్నారు ఎడ ఇస్తామన్నా మేము మేము బతికేదే దందా దాని మీద దాని మీద దందా అవునా కదా తప్పు చెప్తా ఆఖరు అది అన్న అంటే మరి ఇక్కడ చూడొచ్చు డ్రైనేజెస్ కానీ రోడ్స్ కానీ ఏమైనా వచ్చినాయా బయటికి డెవలప్ అయిందా లేదా డ్రైనేజెస్ రోడ్లు డ్రైనేజీలు ఏం రాలే అన్న ఏం రాలే ఏం సూచన ఏం చెప్పలేడు అన్న మాకు ఏం చెప్తలేడు మల్లారెడ్డి రోడ్లు పెద్ద వేయాలి మా ఊరికి ఏమో వెళ్ళిపోవాలి అన్ని వెళ్ళిపోయాలన్న అది అవి ఏమి ఇవ్వాలన్న డబుల్ డబ్బులు అనుడే కానీ చూడలేదు అన్న పిల్లలకి చదువు విషయానికి వస్తే ఎడ్యుకేషన్కి స్కూల్ కట్టించా కాలేజీలు కూడా కట్టిపిస్తానన్నారు కదా గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందా రాలేనా మాట్లాడి ఇచ్చలేదు లేదు ఆ మాటలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న తర్వాత ఇస్తలేరు వాస్తవం చెప్తున్నాం అన్న ప్రభుత్వం మీద చాలా మంది పోటీ చేస్తామంటున్నారు పోటీ చేస్తే మల్లారెడ్డి వచ్చే అవకాశం ఉందా ఏ వస్తా అంటే పైసలు పెడుతున్నారు అన్న పైసలు అయితే గెలుస్తున్నాడు అవుతాం ఎందుకు పైసలు పెడితే ఎవరైనా గెలుస్తారు అది అంటే ఇప్పుడు తీర్మార్ మల్లన్న మల్లారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తానంటున్నాడు కదా ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా ఆయన చేస్తారు ఎవరు గెలుస్తారు అన్న పేరు తీర్మార్ మల్లన్న తీర్మార్ మల్లన్న గెలుస్తాడు షూర్గా అయితే రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారాలనుకుంటున్నాం అవునన్నా అన్న నమస్తే అన్న నమస్తే అమ్మ మీ పేరు నా పేరు రాములు మీది ఇక్కడేనన్నా మేడ్చల్లోకలే ఏం చేస్తుంటారన్న బిజినెస్ అన్న ఇక్కడ చూసుకుంటే మన మల్లారెడ్డి గారి పాలన ఎలా ఉందన్న కష్టమే నెక్స్ట్ ఇయర్ రాడాయన మరి అంటే చెప్తున్నారు కదా నేను పాలమ్మిన అంటే డైలాగులు వేస్తున్నారు కదా దానికి అర్థం ఏంటి పూల అమ్మిన చెప్పుల అమ్మిన కాలమ్మిన అన్న స్టూడెంట్ పెట్టినట్టుగా ఏమీ లేదు ఆయన ఏవోళ్ళకి అమ్మిండు పాలమ్మిన ఇంత పెద్దగా అవుతారా పూల అమ్మిన ఇంత పెద్దగా అవుతారా ఎగ్జామ్ మనం అవుతలేము అంతేగాని అన్న ఇప్పుడు పాలమ్మి పూలమ్మి ఇంత పెద్దగా మినిస్టర్ ఉన్నారా అట్లా అది అయితే ఇప్పుడు ఇక్కడ రోడ్స్ విషయానికి వస్తే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పడ్డాయా ప్లేట్స్లో చిన్నారెడ్డి ప్లేట్లనే ఇండస్ట్రీ అయింది ఐటీఐ అయింది గవర్నమెంట్ రోడ్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ అయింది చిన్నారెడ్డి ప్లేట్లనే ఈయన ప్లేట్లు ఏమీ లేదు సుధీరెడ్డి ప్లేట్లు ఏమి లేదు ఈయన ప్లేట్లు కూడా ఏమీ లేదు అన్న ఇక్కడ చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాను అంటున్నారు కదా ఇదివరకు ఎవరికి లేవు అస్సలు లేవు అన్న ఇప్పుడు మల్లారెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు కదా ఒకవేళ పోటీ చేస్తానక గెలిచే అవకాశాలు ఉన్నాయా తీర్మార్ మల్లన్న ఇస్తే చాలా మటుకు అయితే 100% ఉన్నది 100% ఉన్నది కాకపోతే కొద్దిగా పబ్లిక్లోకి రావాలి ఆయన వస్తే 100% గెలుస్తాడు ఆయన అన్న కేసీఆర్ గారి కోసం మాట్లాడచ్చు అంటే ఏం చెప్తారు కేసీఆర్ కేసీఆర్కి ఏదండి మన ముఖ్యమంత్రి అంటే తిరుగులో తిరిగి మన కేసు పెడుతున్నాడు ఏమీ లేదు కాకపోతే డెవలప్మెంట్ దిగలి రోడ్లు అద్దె గ్రామకే మరి కాలర్ మీద దీని మీద డ్యామేజ్ చేస్తున్నాడు దీని మీద వేస్తున్నాడు వయసుల మీద పెడుతున్నాడు ఎట్లు వేస్తున్నాడు పెడుతున్నాడు ఇది ఒక చేతను ఇస్తుండు ఒక చేతను తీసుకుంటున్నాడు అంతే అంటే తెలంగాణ పథకాలు గట్ట అంటున్నారు కదా ఆ పథకాలు అన్నీ అందుతున్నాయా ఏమో తెలంగాణ పద్ధతులు మాకైతే పథకాలు లేవు ఏం లేవు అయితే రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారాలనుకుంటున్నారా లేదా ఎట్లా ఇప్పుడు టీఆర్ఎస్ మారుతుంది వాస్తవానికి అంటే టీఆర్ఎస్ మారుతుంది అంటే మా కాన్స్టిట్యూ సంఘం చెప్తున్నా వేరే కాన్స్టిట్యూ మనకు తెలియదు మన కాన్స్టిట్యూ సంఘం చెప్తున్నాను మారుతుంది అంటున్నారు చాలా పబ్లిక్ అంటే చాలా నోటెడ్ ఉన్నది ఏమని పబ్లిక్ పార్టీ ఇది చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట.